విశాఖ జిల్లా అనకాపల్లి స్థానిక పూలబాగ్ రోడ్లో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి చెందిన 29 ఎకరాల 70 సెంట్ల మొత్తం 50 ఏళ్లుగా కోర్టులో ఉన్నటువంటి భూమిని ఎండోమెంట్ కార్యనిర్వహణ అధికారి ఎస్ జ్యోతి మాధవి పోలీస్ స్టేషన్ బందోబస్తులో వెళ్లి ఎట్టకేలకు స్వాధీనం చేస్తున్నారు. అదే సమయంలో తొలగిస్తున్న పశువుల పాకలను రైతులు అడ్డుకోవడంతో దేవస్థానం అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎండోమెంట్ కమిషనర్ శాంతికుమారి, ఎంఆర్ఓ శ్రీనివాసరావు, సీఏ భాస్కర్రావు, రెవెన్యూ పోలీస్ సిబ్బందితో పాటు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాణి చంద్రమణి దేవి ఆమె చాలా రామ భక్తురాలు. విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్ లో ఆయన వినండి, 1957 లో రాణి చంద్రమణి దేవి ఆమె చాలా రామ భక్తురాలు. విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్ లో 2 ఎకరాల 70 సెంట్లు రామాలయం కట్టమని రాశారు. ఆ కట్టిన రామాలయానికి మెయింటెనెన్స్ కోసం అంటే అక్కడ పని చేస్తున్నటువంటి వాళ్ళ జీతభత్యాలు, అక్కడ స్వామివారికి మొత్తం పెట్టాల్సినటువంటి పూజా ద్రవ్యాలు, ధూపదీప నైవేద్యాలు, వీటన్నిటి మెయింటెనెన్స్ కోసం అనకాపల్లిలో ఈ పూల్ బాగ్, దీన్నే వెంకటేశ్వర బాగ్ అని కూడా అంటారు. ఇందులో సర్వే నంబర్ 66లో 29 ఎకరాల 71 సెంట్లు ఆ తల్లి రామాలయం మెయింటెనెన్స్ కోసం రాసింది. అయితే కొంతమంది అవతల వాళ్ళు అదే ఆమె రాసినటువంటి ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి ఒప్పచెప్పి లీజులు కని అమ్మడం అని ఏవేవో చేశారు. అప్పటి నుంచి 50 సంవత్సరాలుగా ఎన్నో కోర్టుల్లో మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఇది రామాలయము ల్యాండు, ఇది దేవాలయము ల్యాండు అని డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి ప్రతి ఒక్క దగ్గర ట్రిబ్యునల్లోనూ, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు హైకోర్టుకు వెళితే 1917లోనే హైకోర్టులో అవతల వైపు వాళ్ళకి ఉన్నటువంటి పట్టాలు కానీ హక్కులు కానీ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేశారు. అసలు వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పట్టాదారు పాస్బుక్లు అన్నీ క్యాన్సిల్ చేసేశారో అప్పుడే ఇక్కడ ల్యాండ్ మీద వాళ్ళు పూర్తిగా అర్హత కోల్పోయారు. ఆక్రమణలో కూడా అర్హత కోల్పోయారు. కానీ వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీన్ని ఖాళీ చేయనీయకుండా ఇక్కడ పాపం వాళ్ళతోటి ఎవరెవరితోటో ఇక్కడ గోవులు వాటికి అందరికీ ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి లీజ్ అమౌంట్ తీసుకుంటూ గడుపుతూనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ హైకోర్టు నుంచి మళ్ళీ సెటిల్మెంట్ కోర్టులో కూడా తేల్చుకుందామని మళ్ళీ రైతువారి పట్టా కోసము మళ్ళీ మేము ఇనాం డిటి దగ్గర వేసాం. సన్నం శ్రీరావులు 46 సంవత్సరాలు పెట్టి పోల్తోటలో మేము బతుకుతున్నామండి. మా 13 మంది రైతులు అండి. ఏదో దీని మీద కాలక్షేపం మీద మేము బతుకుతున్నాం. ఇదే మా జీవనోపాధి. తర్వాత ఈ దౌర్జన్యం వచ్చి పాకలు ఇప్పిడు, సొమ్ములు ఇప్పిడు, మీరే చూసారు కదా సొమ్ములు దౌర్జన్యం చేశారు. అతగాడు కూడా పెట్రోల్ సగ్గడేస్తాడట. మరి ఇదేం న్యాయమా? మరి మీరే అదే మంచిదో చెడేదో చూసి మీరే చేయండి. మేము చెప్పాల్సింది మేము చెప్పాం. మా బాధలు ఇది టైం లేకుంటే దౌర్జన్యం పాకలున్నారు చూడండి, ఎలా సిద్ధపడినారు. సొమ్ములు ఇప్పుడు తగిలేస్తారు. ఈ తీరా మోసి మేము అడిగితే మిమ్మల్ని పెట్రోల్ సగ్గడేస్తాను. అన్నలు నువ్వు బతుతో మా పొట్ట ఎక్కడ చూసుకొని మేము పోతాం. మా సావుకారు మా రామకృష్ణ గారు అండి, మంతల రామకృష్ణ గారు, పెదబాబు రఘుబాబు, బిఎస్ అప్పలసాయి నాయుడు గారు, వాళ్ళ ఆధారమే మేము బతుకుతున్నామండి. ఇదే జరిగింది. ఇది ఇప్పుడు మీరు అందరూ చూసారు కదా వీళ్ళు చేసిన దౌర్జన్యం. అంటే మీకు వాడుకోమని చరాలు ఏంటి? ఏంటంటే మేము